మన ఆలోచన దృక్పథంలోనే అన్నీ ఉన్నాయి, మన పాయింట్ ఆఫ్ వ్యూలోనే అన్నీ ఉన్నాయి అని అందంగా రాసినటువంటి ఈ పాట సింప్లీ సూపర్బ్. కరుణాకర్ అడిగిరాల, అడిగేశారు మీరు అసలు మొత్తం కంప్లీట్గా అడిగేశారు. మీ మాటలు మేము వినే ముందు ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ అవర్ హీరో రోహిత్. రోహిత్ బెహల్ ఎక్కడున్నా సరే వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. రోహిత్ ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. ఈ మూవీలో సంధ్య గారు ముఖ్యమైనటువంటి పాత్ర పోషించగా ఒక పక్కనేమో కమల్ కామరాజు కనిపిస్తున్నారు, ఇంకొక పక్కనేమో రోహిత్ ఉన్నారు. అసలు ఏమిటి ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని నేను అడిగా. ఇప్పుడే కాదండి, థియేటర్స్కి వెళ్ళి చూడండి అని చాలా హంబుల్గా చెప్పేశారు ఆవిడ. కాబట్టి థియేటర్స్కి వెళ్ళి సినిమాలు చూసేద్దాము. నాట్యం, ఈ నాట్యం స్టోరీతో పాటు ఉండేటువంటి ఆ రొమాంటిక్ లవ్ స్టోరీ ఏమిటో. హాయ్ రోహిత్, వెల్కమ్. సో హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ రోహిత్ ఆన్ దిస్ మూవీ. ద సాంగ్స్ ఆర్ బ్యూటిఫుల్. వీ హావ్ సీన్ యూ ఇన్ ది టీజర్ టు వెరీ సూన్, ఇప్పుడు ట్రైలర్ కూడా చూడబోతున్నాము. ఒకసారి మీ మాటలు వినాలనుకుంటున్నారు అందరూ. వినిపించేస్తారా లేకపోతే ఒక స్టెప్ వేసేస్తారా? మీరు కూడా చాలా బాగా డాన్స్ చేశారు. యు డాన్స్ వెరీ వెల్. థాంక్యూ సో మచ్. యా, మా టీమ్ రెడీగా ఉంది. మ్యూజిక్ ప్లే చేసేస్తారు, ఒక స్టెప్ వేసేస్తారా? రెడీ రెడీ, ఆల్వేస్ రెడీ. ఏయ్ ఏసే ఏసే ఏసే, కమ్ ఆన్ రెడీ. ఒక్క నిమిషం, యు డాన్స్ విత్ మీ? ఐ డాన్స్ సెపరేట్, యు డాన్స్ సెపరేట్. ఓకే ఓకే, ఆ రెడీ. ఆయన ఇప్పుడు క్లాసికల్ వేయాలంటే మళ్ళీ సంవత్సరం ఆవిడ దగ్గర ట్రైనింగ్కి వెళ్ళాలి. ఇందాక ఆయన వేసినటువంటి ఆ వేణువులో సాంగ్, ఒక్క పల్ల వదిలేసి వెయ్యి నాయన, వెయ్యి. అదేదో స్టెప్ వేసారు. పాట రాకపోయినా కూడా ఆయనలో స్టెప్పులు ఉన్నాయన్నమాట. ఇందాక వచ్చినటువంటి వీడియో సాంగ్ ని మళ్ళీ వెయ్యి ఒకసారి. Yeah, I'm very nervous, okay, so just play any song, I'm fine. Standing here right now is making me nervous, so let's go.